ఐటీ రైట్స్ పేరుతో తమను కావాలనే బద్నాం చేస్తున్నారని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి. 1998 నుంచి వ్యాపారం చేస్తున్నామని, తానెక్కడా తప్పుడు పనులు చేయలేదన్నారు ఆయన. కీలక పత్రాల స్వాధీనం అని తీసుకొప్పారని, బంధువులని దాడులని, పైలవంత భార్య డైరెక్టర్ వాళ్ళ మీద దాడులని, ఇన్ని అబద్ధం మీరు చూసి బయటకుంటాగా మీరు ఎక్కడ జరిగింది. నేను 98 నుంచి నేను రియల్ ఎస్టేట్లో నాకు తెలిసిన విషయం, రియల్ ఎస్టేట్ 96 నుంచి కన్స్ట్రక్షన్ వెళ్ళాలి. ఫస్ట్ 96 నుంచి నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. నేను ఉండేది కన్స్ట్రక్షన్, బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేసిన, ఏడుకు వచ్చిన ప్రాపర్టీలు కొనుక్కున్నాను, చేస్తాను. నేను చేసేది బిజినెస్, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, తెలియదు కానీ శాంతి ఏం లేవు. అదే అబద్ధం ఉంటాయి, అంత అబద్ధాలు కాదు. ఏదో ఉన్నది అనేదో అని ఊహతో వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి దొరకకపోయే వరకు నిరాశ అనిపించదు. అట్లే ఇంకెక్కడ ఉంటే ఏమైనా లింక్స్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పి చూసుకున్నారు. 3 డేస్ కాలాపన చేసి అన్నెసరిగా అయితే నేను కూడా మళ్ళీ కమిషనర్ వచ్చిన, అడిషనల్ కమిషనర్ కూడా వచ్చిన, వచ్చినప్పుడు చెప్పి తొందరగా క్లోజ్ చేయండి, ఏం చేయండి క్లోజ్ చేయని చెప్తే 100% చెప్పిండు క్లోజ్ చేయని చెప్పారు. మళ్ళీ సీఏ గారితో ఏ డాక్యుమెంట్స్ అని తీసుకున్నారు, అట్లా కొన్నారని కూడా చెక్ చేసుకున్నారు. సీఏ వచ్చి నన్ను చెక్ చేసే స్టేట్మెంట్స్ అన్ని అందించాడు. సో దాంతో క్లోజ్ చేశాను, పెద్దగా చేసిన ఏం లేదు. కాకపోతే ఏంటంటే అన్నసరి బాగా టైం ఏం లేకున్నా, అవసరం లేకున్నా కూడా ఎక్కువ టైం తీసుకొని మూడో ఏదో ఉన్నట్టు బ్రహ్మ కల్పించడం కోసం అది ఎక్కువ పనిచేస్తాం. నిజంగా దీనికోసం మా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కానీ వీళ్ళందరూ ఏదో ఒకటేసారి మా ఎమ్మెల్యే మీద దాడి చేశాను. బిజినెస్ అనేది చేసుకోవద్దని ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవద్దని ఇక్కడ లేదు. బిజినెస్ చేసుకుంటూ 100% పర్ఫెక్ట్ చేసుకుంటాం.